హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుత్వికా కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ముందుగా నేను పాలకూరను రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా తరిగి కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత రెండు టమాటాలు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయ టమాటాలు తరిగి పెట్టేసుకున్నాం కదా, ఇవి వేసేసి ఉప్పు వేసి కలిపేసుకొని కొంచెం సేపు వేగనిద్దాం. ఓకేనా? వేగనిస్తే మనకి తొందరగా వేగిపోతాయి. ఓకేనా? ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ టమాటాలలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి తొందరగా వేగిపోతాయి. ఓకే, చూస్తున్నారు కదా వేగడం స్టార్ట్ అయిపోయింది. ఇది వేగితేనే బాగుంటుంది. ఉల్లిపాయ టమాటాలు వేగిపోతేనే, మెత్తబడితేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా తొందరగా వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. పసుపు స్పూన్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఓకే, కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా సరే, కొంచెం పసుపు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలిపి పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? చూస్తున్నారు కదా అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి కారం వేసుకుంటున్నాను. ఓకేనా? ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఓకే, అది ఎక్కువసేపు వేగితే మంటలో కారం అనేది నల్లబడుతుంది కాబట్టి తొందరగా వేసేసుకుంటున్న తర్వాత ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాతకి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే, వేసుకుంటున్నాను. తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఓకే, కలుపుకొని కొంచెం సేపు వేగనిస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా కొద్దిసేపు వేగనిస్తున్నాను. చూస్తున్నారు కదా వేగిపోతుంది బాగా. ఇప్పుడు వేగిన తర్వాత పాలకూర వేసేసుకుందాం ఇందులోకి. సరేనా? నీళ్ళు వచ్చేసిన తర్వాత మసాలా అంతా ఉడికి అప్పుడు పాలకూర వేసేసుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా ఈ పాలకూర తొందరగా చిన్న చిన్నగా మగ్గడం స్టార్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా మగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాం, అలా కలుపుదాం. ఓకేనా? ఇలా కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతుంది. ఓకే, తొందరగా మగ్గటం ఈ పాలకూర పచ్చివాసన రాకుండా ఉండడానికి, మనకి టేస్ట్గా ఉండడానికి లాస్ట్లో వేస్తున్నాను పాలకూర. చూస్తున్నారు కదా మగ్గిపోతుంది, సగం పైగా మగ్గిపోయింది. చూసారా ఇప్పుడు నీరు కూడా వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మగ్గిపోయింది. ఇప్పుడు ఎంత పాలకూర ఎంత కొంచెం అయిపోయింది కదా, మనకి పూర్తిగా ఉడికిపోయిన తర్వాతకి లాస్ట్లో మనము కొబ్బరి పొడి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను కొబ్బరి పొడి వేయలేదు, చూపించడం స్కిప్ చేసి మర్చిపోయాను మీకు చూపించడం కొబ్బరి పొడి వేసినప్పుడు. ఓకేనా? మీకు నా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు పాలకూర మగ్గడానికి ఇంకో 2 మినిట్స్ పడుతుంది కాబట్టి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూస్తే పూర్తిగా మగ్గిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా పాలకూర ఎంత యమ్మీ యమ్మీగా ఎంత బాగా తయారైందో. నా స్టైల్లో నేను పాలకూర ఫ్రై ఇలాగే చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నా ఛానల్ను చూస్తున్నాను. వాచింగ్, థ్యాంక్ యూ వాచింగ్.